హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజ్ ఒటీరో. మన టాపిక్ వచ్చేసి కృష్ణమ్మ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి అయితే కనుక ఒక డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట. అయితే మూవీ కేవలం వారం రోజుల క్రితమే థియేటర్స్ రిలీజ్ అయింది. అయితే నేనైతే నిన్న మొన్న చూశాను అనుకుంటా, బ్రేక్ ఈవెన్ ఉందని చెప్పేసి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సత్యదేవ్ గారి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. అప్రాక్స్ 5.5 crores వరకు ఎంతో వచ్చిందని చెప్పేసి. అయితే మూవీ మంచి అప్పీల్కి వస్తుందన్న టైంలోనే డైరెక్ట్గా వారం రోజులకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలోకి దింపేశారు. అలాంటప్పుడు రిలీజ్ చేయడం ఎందుకు? అండ్ నెక్స్ట్ ఈ ఇంపాక్ట్ వేరే మూవీస్ మీద, మంచి మూవీస్ మీద పడుతుంది అనమాట. నెక్స్ట్ సత్యదేవ్ గారు మూవీ వచ్చిందంటే కనుక వాండర్ ఇలాగ ఓటీటీలో వచ్చేస్తుంది కదా, అప్పుడు చూసుకోవచ్చులే అన్నట్టుగా దిగజారిపోద్ది. సో మంచి మూవీస్ని కూడా ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ అయితే కనుక ఓటీలోకి వచ్చింది. సో ఇప్పుడు మూవీ ఎలా తెలుసుకుందాం. అయితే మూవీ అయితే కనుక బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే స్టోరీ పరంగా కొత్తగా మీరు ఆశించడానికి ఏం లేదు, బట్ మూవీ అయితే కనుక డీసెంట్గా ఉంది. అయితే మూవీ యొక్క స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక, ముగ్గురు అనాథలుగా పెరిగిన స్నేహితులు పెద్ద అయ్యాక వాళ్ళ లైఫ్లో కొన్ని అన్యూజువల్ ఇన్సిడెంట్స్ వల్ల ఏ విధమైన అబ్స్టాకిల్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత జరిగిన రివెంజ్ డ్రామాయే ఈ మూవీ అనమాట. అయితే దీంట్లో రానెస్ ఉంది మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందువల్ల మనకి రానెస్ బాగా ఫీల్ అవుతాం. మోస్ట్లీ ఇంకా యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే కనుక అందరూ చిత్తకొట్టేశారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ వల్ల మూవీ అయితే కనుక ఒక టైం పాస్గా చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇంకా మిగతా అంతా కూడా రొటీన్ సేమ్ ఓల్డ్ స్టోరీ అనమాట. కొత్త క్లాస్లో పోసిచ్చిన పాత రమ్మన్నట్టుగా చెప్పాలి. సో అలాగే ఉందన్నమాట మూవీ. బట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అయితే కానీ దానివల్ల కొంచెం బాగా వెళ్ళిందనమాట మూవీ. ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది, ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇంకా సాంగ్స్ కానీ మిగతా అన్ని కూడా పెద్ద ఏం క్రియేట్ చేయలేకపోయాయి. అయితే మూవీకి మా ఫ్యూచర్ రేటింగ్ వచ్చి 2.5 out of 5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి డీసెంట్ రివెంజ్ డ్రామా. అయితే ఓవరాల్ ముగ్గురిని చెప్పాలంటే కనుక సత్యదేవ్ గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కోసం కొన్ని సీన్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా దాని మించి పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. అయితే మూవీ వచ్చేసి కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో ఉంది. ఓకే దట్స్ ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.